ఈరోజు నీతి ఆయోగే మరి దేశంలోనే ఫాస్ట్‌గా అభివృద్ధి చెందే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉందని చెప్తుంటే ఈ నీతిమాలిన తెలుగుదేశం పార్టీ వాళ్ళకి మాత్రం సిగ్గు లేకుండా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ రోజు దేశమంతా కూడా పారిశ్రామికంగా ఆర్థికంగా అతలాకుతలం అవుతున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న పారదర్శక పాలనతో ఈ రోజు మనం అభివృద్ధి వైపుకు ఫాస్ట్ గా వెళ్తున్నాం అనేది అర్థమవుతుంది. ఎందుకంటే గతంలో మనం చూసాం ఎప్పుడు చంద్రబాబు నాయుడు పబ్లిసిటీ స్టంట్స్ ఉత్తుత్తి ఎంఓఈలు లేకపోతే ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు లేదా ఇన్ని లక్షల ఉద్యోగాలను చెప్పడమే కానీ ఆ తర్వాత ఏమీ లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయగలనో అది ఖచ్చితంగా చెప్తారు, అదే చేస్తున్నారు. అందుకే ఈరోజు ఆయన తీసుకొచ్చిన విధానాలన్నీ కూడా చాలా ఫేర్గా ఉన్నాయి, పారదర్శకంగా ఉన్నాయి. కాబట్టి ఈరోజు మనం అభివృద్ధి వైపుకు ఫాస్ట్గా వెళ్తున్నాము. దీన్ని నీతి ఆయోగ్ కూడా మరి గుర్తించింది అనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు లోకేష్ మాట్లాడేది చూస్తే నాకు శుభలగ్నం సినిమాలో శ్రీలక్ష్మి గారి మాటలు గుర్తొస్తాయి. ఎందుకంటే ఆవిడకి చిన్నప్పటి నుంచి మాటలు రాక ఒకేసారి మాటలు రాగానే అబ్బ దబ్బ జబ్బ అంటూ ఏదో చెప్పాలని ఏదేదో చెప్పేస్తుంది. అలా ఉంది లోకేష్ మాట్లాడే మాటలు. సో అరాచకం అన్నా లేదా అవినీతి అన్నా అది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే జరిగింది. కాబట్టి ఈరోజు ప్రజలు వాళ్ళని తరిమిగొట్టి మూలను కూర్చోబెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రతి పైసా కూడా ఈరోజు ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చి వాళ్ళకి ఆర్థికంగా సంక్షేమ పథకాలతో ఎలా అందుబాటులో ఉన్నాడో చూస్తున్నాం. అలాగే వారి పిల్లలకి మంచి ఫుడ్ కానీ మంచి స్కూల్స్ కానీ మంచి ఏమంటారు వైద్యం కానీ మంచి జాబ్స్ కానీ అన్నీ కూడా ఒక ఇంట్లో ఒక పెద్ద కొడుకులాగా ఆయన ఆలోచించి చేస్తున్నది ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి ఈరోజు లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగిన ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ జరిగిన వార్ వన్ సైడ్ అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డికి ప్రజలు అందంగా నిలబడుతున్నారనేది స్పష్టంగా కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు దురదృష్టం, ఒక పప్పు లాంటి కొడుకు పుట్టాడు. కనీసం ఒక ఎమ్మెల్యేగా కూడా గెలవనోడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతుంటే జనాలు నవ్వుకుంటున్నారు. ముందు నువ్వు వార్డు మెంబర్కైనా గెలువు, తర్వాత మాట్లాడదు జగన్ గారి గురించి.